నెల్లూరు జిల్లా నాయుడుపేటలో మాజీ మంత్రి పరసరత్నంను మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి పనబాక కృష్ణయ్య పరామర్శించారు. ఆయనపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒక దళితుడిని అలాగే దళితుల సామాజిక వర్గానికి చెందిన వారు నామినేషన్లు వేయకుండా అడ్డుకుని వారిపై దాడులు చేయడం అమానుషమన్నారు. ఇలాంటి చర్యలు ఎన్నికల కమిషన్ సీరియస్ గా తీసుకుని దాడులకు తెగబడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. పెళ్లకూరు మండలానికి సంబంధించి వేసిన నామినేషన్లను క్యాన్సిల్ చేసి మరలా తిరిగి నామినేషన్ వేసే విధంగా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులను తీసుకొని నామినేషన్ వేయించడానికని చెప్పని ఎండిఓ ఆఫీస్కి ఒక మాజీ మంత్రి స్థానిక మాజీ శాసనసభ్యులు సోదరులు వర్షారత్నం గారు వెళ్ళినప్పుడు ఆయన్ని కారు దిగని కొనుక ఆయన కారు మీద కొంతమంది వచ్చి అటాక్ చేయడం చాలా దురదృష్టకరమైన విషయము. ముఖ్యంగా ఈ ప్రజాస్వామ్య దేశంలో అభ్యర్థులు నామినేషన్ ఫైల్ చేయటానికి కూడా అవకాశం ఇవ్వకోకుండా ఇలా దాడి చేయటం అనేది మేము ఖండిస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఒక మాజీ మంత్రికే భద్రత లేనప్పుడు ఇక సామాన్య మానవుడికి ఏ విధంగా భద్రత కలిగిస్తారు? ఒక దళిత నాయకుడు ఆయన్ని అలా అటాక్ చేయడం భావ్యం కాదు. తక్షణమే ప్రభుత్వం స్పందించి వారి మీద యాక్షన్ తీసుకోవాలా. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు కూడా ఫైల్ చేసి ఇమీడియట్గా అమౌంట్ మీద యాక్షన్ తీసుకోవాలని, ముఖ్యంగా నామినేషన్ ఫైల్ చేయటానికి వచ్చిన వాళ్ళకు కూడా ధైర్యం చెప్పి వాళ్ళని మళ్ళీ నామినేషన్స్ ఇచ్చే విధంగా చేయాలని కూడా మేము అప్పీల్ చేస్తాం. వారికి న్యాయం చేయాలంటే కనుక ఈ ఎన్నికను క్యాన్సిల్ చేసి మళ్ళీ వాళ్ళకి అవకాశం ఇచ్చి ఎలక్షన్ జరిగే విధంగా చేయాలని చెప్పని నేను ఎలక్షన్ కమిషన్ కి అప్పీల్ చేస్తాను. లీగల్ గా ఏమైనా పేపర్లు ఇచ్చారు మేడం? వినతి పత్రాలు ఏమైనా ఇచ్చున్నారా? లీగల్ గా పేపర్లు ఆల్రెడీ ఇచ్చున్నారు కలెక్టర్ గారికి, అయితేనేమో ఎలక్షన్ కమిషన్ కూడా, అలాగే పార్టీ యొక్క అధిష్టానం కూడా, వారు కూడా ఆ ప్రయత్నంలోనే ఉన్నారు. ఎలక్షన్ కమిషన్ తో కూడా మాట్లాడడం జరిగింది.